ఏపీలో మంత్రి బొత్స సత్యనారాయణ దూకుడు పెంచారు. అనేక సున్నితమైన అంశాల్లో జగన్ ప్రభుత్వం పక్షాన వకాల్తా పుచ్చుకుంటున్నారు. రాజధాని విషయంలోనూ ఆయనే ముందస్తు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా వైసీపీ ప్రభుత్వం అదిలో ఏముందో చెప్పకనే చెబుతున్నారు. జగన్ మంత్రివర్గంలో మిగతా నేతలతో పోలిస్తే బొత్స ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు? ప్రభుత్వంలో సత్యబాబుకు అంత ప్రాధాన్యం ఉందా, లేక ఆయనే చొరవ తీసుకుంటున్నారా? ఇటీవల బొత్స చేస్తున్న ప్రకటనలపై సొంత జిల్లా విజయనగరంలో మిశ్రమ స్పందన ఎందుకు వస్తోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. అంతై ఇంతై వటుడింతై అన్నట్టుగా అనతి కాలంలోనే తెలుగు రాజకీయాల్లో ఎంతో ఎత్తుకెదిగిన నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఆయన జగన్ మంత్రివర్గంలో కొలువుదీరారు. రాజకీయంగా కాకలు తీరు నేత, అందువల్ల రాష్ట్రంలో మిగతా అందరు మంత్రుల కన్నా ఒకంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణమైనా, కరకట్టపై చేపట్టిన కూల్చివేతలైనా, కోడెల మరణమైనా, బోటు ప్రమాదమైనా, విద్యుత్ కోతలైనా, ఇలా ఏ సున్నితమైన అంశమైనా సరే మంత్రి బొత్సనే ముందుగా స్పందిస్తున్నారు. తన పాత రాజకీయ శైలినే తిరిగి ఇప్పుడు కొత్తగా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ ఉద్ధృతిలో అంది వచ్చిన అవకాశాలన్నింటినీ తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఈ విషయమే ఇప్పుడు ఆయన సొంత జిల్లా అయిన విజయనగరంలో హాట్ టాపిక్గా మారింది. సహజంగా రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనబరిచిన వారు కూడా ఈ అంశంపై చర్చిస్తున్నారు. గతంలో బొత్స అవలంబించిన రాజకీయ పంథాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిశ్రమ స్పందనలు వ్యక్తం కావడం గమనార్హం. నేపథ్యంలోకి వస్తే విజయనగరం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ రాజకీయ పలుకుబడి పెంచుకున్నారు. అప్పట్లో సత్యబాబుగానే జిల్లా ప్రజలకు ఆయన సుపరిచితులు. సొంత జిల్లాలో తన పునాదులు తానే నిర్మించుకున్నారు. రాజకీయాల్లో విజయాలు సాధించినా, అపజయాలు ఎదురైనా దానికి తానే కారణమన్న రీతిలో ఎదిగారు. గతంలో ఎంపీగా, మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూశారు. ఆర్థిక పరమైన ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా చేరువయ్యారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడే సత్యబాబు విజయనగరానికి వచ్చేవారట, లేదంటే ఆయనతోనే ఉండేవారట. అది అప్పట్లో ఆయన రేంజ్. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడం, రోసయ్య సీఎం కావడం తెలిసిన విషయాలే. రోసయ్యను మార్చిన తర్వాత సత్యబాబే సీఎం అవుతారనుకున్న దశలో ఆకస్మికంగా కిరణ్ కుమార్ రెడ్డిని అవకాశం వరించింది. అనంతరం రాష్ట్ర విభజన ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆ సమయంలో సత్యబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి. రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి, విడిపోతే వచ్చిన నష్టమేంటి అన్న ఆయన ప్రకటన సమైక్యవాదుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. రాష్ట్ర విభజనవాదులకు బొత్స అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వారిలో బలపడింది. దీంతో విజయనగరంలోని బొత్స సత్యనారాయణ ఇంటిపైకి ఆందోళనకారులు ఉప్పెనలాగేసిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. దీంతో స్థానికంగా ఆయన పలుకుబడి పొల్చబడిందన్న వాదనలు వినిపించాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయనతో పాటు బరిలోకి దిగిన ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రజలు చిత్తుగా ఓడించారు. బొత్స అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, స్వపక్షీయుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో శత్రుచర్ల వర్గం, ఆ తర్వాత బొబ్బిలి రాజుల వర్గం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోలగట్ల వర్గంతో ఆయనకు అంతర్గత విభేదాలు కొనసాగడం విదితమే. రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు, అయితే శాసనసభ్యుల నుంచి మంత్రుల వరకు అందరితో ఆయన అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల టాక్. అలాంటి జగన్కి తమ నాయకుడు బొత్స చేరువగా ఉంటున్నారని ఆయన వర్గం సంబరపడుతూ వస్తోంది. సత్యబాబు పట్ల జగన్ ఎలా ఉన్నా సత్యబాబు మాత్రం ఆయన పట్ల వీర విధేయత ప్రదర్శిస్తున్నారని విజయనగరం ప్రజానీకం చెప్పుకుంటోంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తాను తప్ప మరెవరు మాట్లాడడానికి వీల్లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారన్న వాదనున్నప్పటికీ రాజధాని అమరావతి నిర్మాణం వంటి కీలకమైన రాజకీయ తేనె తుట్టెను బొత్స కదపడంపై జిల్లా ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాగే కరకట్టపై నిర్మాణాల కూల్చివేతలు, అన్నా క్యాంటీన్ల మూసివేత, తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు, కోడెల ఆత్మహత్య,
విద్యుత్ వేతలు, ఇలా ఏ ప్రధాన సమస్య ముందుకొచ్చినా ప్రత్యర్థులపై విరుచుకుపడే పనికి సత్తిబాబే సై అనడం ఆశ్చర్యకర పరిణామం. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ విజయనగరం జిల్లా వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొత్త సమస్య తలెత్తితే దాన్ని బొత్స ఎలాంటి ప్రతి విమర్శతో తిప్పికొడతారా అన్న చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ తరుణంలో ఆయన వర్గీయుల ఆనందం అంతా ఇంత కాదు. మా నాయకుడు సమర్థుడు కనుకనే, ధైర్యం ఉన్నవాడు కాబట్టే మిగతా అందరికంటే ముందుగా పార్టీ పక్షాన స్పందిస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఈ రాజకీయ చిచ్చులో మనోడెందుకు ముందుగా నోరు జారుతున్నారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విమర్శన ఆయుధంగా మంత్రి బొత్సను వాడుకుంటోందన్న వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది. అయిందానికి కాని దానికి ఆయన దూకుడు ప్రదర్శిస్తే పార్టీ సంగతి ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత ఇమేజ్ మసకబారుతుందేమోనని కొందరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బొత్స పొలిటికల్ కెరీర్పై ఓ అంచనా ఉన్నవాళ్ళు ఈ మాట అంటున్నారు. బొత్స ప్రస్తుత వైఖరి వల్ల వచ్చే పేరు కంటే పోయే పరువు కూడా అదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా మంత్రి బొత్స సత్యనారాయణ వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనల ఫలితం భవిష్యత్తులో ఆయన తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. చూద్దాం, బొత్స ఇదే దూకుడు కొనసాగిస్తారో లేక ఆచితూచి అడుగులు వేస్తారో.